పెద్దపల్లిలో 5,80 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన చైర్పర్సన్ మమతారెడ్డి అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులను ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి. ఈ నెల 7న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్కు ప్రారంభోత్సవం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. నిరుపేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్న ఎస్ఐ మహేందర్. ట్రినిటీ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలు ఇతర రంగాల్లో నాణ్యమైన శిక్షణ పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. బీసీలపై దాడులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉషా. పెద్దపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలను తొలగించాలని డిమాండ్. హోల్సేల్ రిటైల్ వ్యాపారుల మధ్య వివాదంతో పెద్దపల్లి కూరగాయల మార్కెట్ బంద్. హోల్సేల్ వ్యాపారులు కిలో అరకిలో అమ్ముతూ తమ పుట్ట కొడుతున్నారని చిరు వ్యాపారుల ఆవేదన. అప్పనపేట మెయిన్ రోడ్ నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వరకు శ్రీ రామచంద్రస్వామి సీతమ్మ తల్లి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించిన భక్తులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా సెలవుల అనంతరం పెద్దపల్లి మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు సీఎం బ్రేక్ఫాస్ట్ అందివ్వడం జరుగుతుందని తెలిపిన ఎంఈఓ సురేందర్ కుమార్. నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆరేపల్లి కవిత వెంకటరాజం అధ్యక్షతన శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ నిర్మాణానికి ఎన్ఓసీ అనుమతి ఇచ్చే అంశంపై అత్యవసర గ్రామ సభ నిర్వహణ.